गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट क्लास वी डिस्कस अबाउट द जेनेटिक कोड एंड द प्रॉपर्टीज ऑफ जेनेटिक कोड, कैरेक्टरिस्टिक्स ऑफ द जेनेटिक कोड. नाउ इट्सेल्फ इन दिस सेशन वी डिस्कस अबाउट द ओबल हाइपोथेसिस. इट इज़ द शॉर्ट आंसर क्वेश्चन, ओबल हाइपोथेसिस. हियर ओबल मीन्स Oval means unable to stable. That means the base pairs can change either one. Here the base pairs are mismatched type. Base pairs are mismatched type. Actually, the stable base pairs are here adenine to uracil or guanine to cytosine. But some conditions. Some conditions here, the adenine may replaced to cytosine, or uracil binds with guanine likewise. So it is not explained about Nirenberg, but it was postulated or proposed by Crick in the year 1965. Crick in the year 1965 postulated this concept. It is a hypothesis. Ubel means unable to stable. Unable to stable. Ikkada em avutundante oka type of ante basis anetatvantivi proper matching anetatvantidi deentlo ఆబ్సెంట్ అయి ఉంటుంది, ప్రాపర్గా మనకి బైండ్ కావు. యాజ్ లైక్ అడెనిన్ టు యురాసిల్ ఆర్ గ్వైనిన్ టు సైటోసిన్ అనేటటువంటివి ఈ మేనర్లో మనకి కనిపించదు. సో ఇక్కడ ఏ బేసెస్లో అంటే, సో ఇది ఫస్ట్ బేసు, ఇది థర్డ్ బేసు. సో ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ బేస్ పేర్స్ ఆర్ ది టూ పాసిబుల్ ద ఫస్ట్ టూ basis for the possible triplets for each amino acids are always the same. Codon lo undetatvanti codon ki anticodon ki unna interactions lo first two base pairs ekka pattern anetatvanti similarity ga untundi. Asimilarity anetatvanti asymmetrical anetatvanti ekkada kanipistundante third base of the nucleotide. So Ubel hypothesis can explain the third base of the nucleotide or third base of the nitrogen base pair. Ubel hypothesis anetatvanti third base pair lo undetatvanti changes gurinchi explain chestundi third base pair lo. So moreover genetic code lo lenetvanti another oka base anedi ikkada inosine anetatvanti vastundi. It is closely resembles as like guanine tho undetatvanti అనదర్ న్యూక్లియోటైడ్ అనేటి అనదర్ బేస్ పేర్ అనేటటువంటిది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా మనకి ఇక్కడ యాజ్ నార్మల్గా మనకి యురాసిల్ ఉన్నప్పుడు యాక్చువల్గా ఏం రావాలంటే ఎడినిన్ రావాలండి. ఎడినిన్ రాకుండా ఇక్కడ ఏం వస్తుందంటే గ్వైనిన్ అనేటటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. సైటోసిన్ ఉన్నప్పుడు గ్వైనిన్, ఇది నార్మల్గా వచ్చేటటువంటి బేస్ పేర్. ఎడినిన్కి యురాసిల్, ఓకే. సో ఇక్కడ గ్వైనిన్ వచ్చినప్పుడు యురాసిల్ అనేటటువంటిది రాకూడదు. గ్వైనిన్కి ఏం బైండ్ కావాలంటే సైటోసిన్ అనేటటువంటిది బైండ్ కావాలి. బట్ ఇక్కడ ఏం వస్తుందంటే మనకి యురాసిల్తో బైండ్ అవుతుంది. నెక్స్ట్ ఐనోసిన్ అంటే చెప్పాను, ఇది ఐనోసిన్ అనేటటువంటిది ఇస్ యాజ్ లైక్ రిజెంబుల్స్ గ్వైనిన్తో బైండ్ అవుతుంది. ఇక్కడ త్రీ బేస్ పేర్స్, యురాసిల్ బైండ్ అవుతుంది, సైటోసిన్ బైండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎడినిన్ అనేటటువంటిది కూడా బైండ్ అవుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ టు థర్డ్ బేస్ ద చేంజెస్ ప్రజెంట్ ఇన్ ద కోడాన్ ఆఫ్ ది థర్డ్ బేస్. నార్మల్గా మనకి ఈ ఓబుల్ హైపోథెసిస్ ఏం చెప్తుందంటే ద ఫస్ట్ టూ బేసెస్ ఫర్ ది పాసిబుల్ ట్రిప్లెట్ ఫర్ ఈచ్ అమైన్ యాసిడ్ ఆర్ ఆల్వేస్ ద సేమ్. ద ఫస్ట్ టూ బేస్ పేర్స్ అనేటటువంటివి ఫస్ట్ ఉండేటటువంటి టూ కోడాన్స్ ఎలా ఉంటాయంటే సేమ్ ఒకేలా ఉంటాయి. బట్ ద చేంజ్ ఈజ్
థర్డ్ బేస్ పేర్. చూడండి ఇక్కడ ద థర్డ్ బేస్ కెన్ వ్యారీ. థర్డ్ బేస్లోనే మనకి సమ్ కేసెస్లో మనకి ఏం కనిపిస్తుందంటే చేంజెస్ అనేటటువంటి కనిపిస్తుంది. దిస్ టైప్ ఆఫ్ చేంజెస్ ఎలా ఉంటాయంటే అన్మ్యాచ్డ్. సో ఇక్కడ మ్యాచ్డ్ అయ్యేటటువంటిగా కాంప్లిమెంటరీగా మనకి ఇక్కడ కనిపించదు. అన్మ్యాచ్డ్ ప్యాటర్న్ అనేటటువంటి దీంట్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సో దిస్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ లైక్ దిస్ టైప్ ఆఫ్ హైపోథెసిస్ పాస్టులేషన్స్ ఎక్స్ప్లెయిన్ బై క్రిక్ ఇన్ ద ఇయర్ 1965. సో దీంట్లో ఇంకా మనకి ఈ ప్యాటర్న్ అనేటటువంటిది దేనికి కనిపిస్తుందంటే మల్టిపుల్ రికగ్నైజేషన్ ఆఫ్ కోడాన్స్. అంటే ఉండవలసినటువంటి బేసిస్ కంటే కూడా మల్టిపుల్ రికగ్నైజేషన్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయినప్పుడు దిస్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. లెట్ సీ ద ఎగ్జాంపుల్. దీంట్లో మనకు ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ప్యాటర్న్ దగ్గరికి వస్తే దీంట్లో మనకు కనిపించేటటువంటి ప్యాటర్న్లో అమైనో యాసిడ్ చూడండి, అలనైన్, సెరైన్, ఐసోల్యూసిన్, ఫినైల్ అలనైన్, నెక్స్ట్ థైరోసిన్, వ్యాలిన్. సో ఇక్కడ మనకి వేరియేషన్స్ కనుక మనం చెక్ చేస్తే ఈ అమైన్ యాసిడ్ డైరెక్షన్ నేను చెప్పుకున్నాం ప్యారలాల్ దీంట్లో ఉండేటటువంటి డైరెక్షన్ ఇట్ ఆల్వేస్ 5' to 3' డైరెక్షన్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ సాటిస్ఫై ద రిప్లికేషన్ డైరెక్షన్, ట్రాన్స్క్రిప్షన్ డైరెక్షన్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్లేషన్ డైరెక్షన్. దట్ ఈస్ 5' to 3' డైరెక్షన్. నెక్స్ట్ దీంట్లో మనకి కోడాన్ అనేటటువంటిది చూడండి ఇక్కడ జీసిసి, నెక్స్ట్ యూసిసి, ఏయుయు, పాలీ యు అండి యుయుయు, నెక్స్ట్ ఇక్కడ థైరోసిన్ యుఏసి, వ్యాలిన్ జియుయు. సో ఇక్కడ బైండ్ అయ్యేటటువంటివి ఏముంటాయంటే నార్మల్గా మనకి ప్యాటర్న్ చెక్ చేసినప్పుడు దీంట్లో బైండ్ అయ్యేటటువంటివి యాంటీకోడాన్ తీసుకుంటే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోడాన్. ఇక్కడ మనం తీసుకునేటటువంటి యాంటీకోడాన్ తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే యాంటీకోడాన్ కాబట్టి ఇది ఆపోజిట్ డైరెక్షన్ అంటే 3' to 5' అవుతుంది. ఒకటి 5' to 3' ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్గా ఉండేటటువంటి స్ట్రాండ్ ఎలా ఉంటుందండి చూడండి. మనకి రిప్లికేషన్ దగ్గర కూడా అదే చెప్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాండ్ ఇలా 5' to 3' ఉంటే దీనికి కాంప్లిమెంటరీగా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి స్ట్రాండ్ ఎలా ఉంటుంది, ఇక్కడ 3' to 5'. యాజ్ లైక్ ఇక్కడ కూడా దట్ ఈస్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ కోడాన్ టు యాంటీకోడాన్ రియాక్షన్. సో దీంట్లో మనకి చెక్ చేసుకుంటే దీని నుంచి వచ్చేటటువంటివి సిజిఐ. చూడండి ఇక్కడ ఐ అనేటటువంటిది ఏంటి, నార్మల్గా మనకి ఐ అనేటటువంటిది సైటోసిన్కి ఐ అనేటటువంటిది ఎందుకు వస్తుంది, ఊబుల్ పెయిరింగ్ కాబట్టి. సో నార్మల్గా ఇక్కడ ఉండాల్సినటువంటివి ఏంటంటే ఎయిదర్ ఎడినిన్ను అండ్ గ్వైనిన్ అనేటటువంటి వాటితో బైండ్ అవ్వాలి. అంటే ఇది సైటోసిన్ కాబట్టి గ్వైనిన్తోను, సైటోసిన్ గ్వైనిన్తోను, ఇక్కడ సైటోసిన్ కాబట్టి ఇక్కడ మళ్ళా అగైన్ మనకి గ్వైనిన్ అనేటటువంటిది రావాలి. బట్ గ్వైనిన్ రాకుండా ఇది దేంతో బైండ్ చేసుకుంటుందంటే ఐనోసిన్ అనే దానితో బైండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ కోడాన్ టు యాంటీకోడాన్. నెక్స్ట్ చూడండి యూజీసీ, యూజీసీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏజిఐ, ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఈ రెండు ఓకేనండి. అంటే ఫస్ట్ 2 బేసెస్ ఒకేలా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ 2 లెటర్స్ అనేటటువంటివి 2 హైడ్రోజన్ బేసెస్ అనేటటువంటివి సిమిలర్గా వస్తాయి. చూడండి ఇక్కడ యురాసిల్ ఎడినిన్తో బైండ్ అవుతుంది, సైటోసిన్ గ్వైనిన్తో బైండ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఈ రూల్ అనేటటువంటిది సాటిస్ఫై చేస్తుంది. ఎక్కడ మనకి చేంజ్ వస్తుందంటే థర్డ్ బేస్ దగ్గర చేంజ్ వస్తుంది. ఇప్పుడు సైటోసిన్ బైండ్ విత్ ఐనోసిన్, ఐతో బైండ్ అవుతుంది. నెక్స్ట్ ఏయుయు, ఇక్కడ యుఏఐ,
యుఏఐ అంటే ఎడినిన్ అనేది యురాసిల్తోనూ, యురాసిల్ అనేది ఎడినిన్తోనూ బైండ్ అవుతుంది. ఇక్కడ అగైన్ యురాసిల్ వచ్చినప్పుడు ఇక్కడ ఎడినిన్ రావాలి, బట్ ఎడినిన్ రీప్లేస్డ్ విత్ ఐనోసిన్ అనేటటువంటిది వస్తుంది. ఇట్ ఈస్ ద యూబుల్ పెయిరింగ్. నెక్స్ట్ పాలీ యూ తీసుకున్నాం అనుకోండి, పాలీ యూ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏజి, యాక్చువల్గా జి అనేటటువంటిది మనకి సైడ్ సిన్కి రావాలి, గ్వైనిన్ అనేది సైడ్ సిన్తో రావాలి. బట్ ఇక్కడది ఏమొస్తుందంటే ఆ యురాసిల్ ప్లేస్ అంటే ఎడినిన్ ప్లేస్ దగ్గరికి వచ్చేటప్పటికి గ్వైనిన్ వస్తుంది. నెక్స్ట్ థైరోసిన్ దగ్గరికి వద్దాం. థైరోసిన్లో ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది ఎడినిన్ నెక్స్ట్ యురాసిల్ గ్వైనిన్. అంటే ఇక్కడ ఈ పెయిరింగ్ అనేటటువంటిది కరెక్ట్ ప్యాటర్న్లోనే మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ జియూయూ సిఏఐ అంటే ఇక్కడ సైటిసిన్ ఎడినిన్, ఇక్కడ మళ్ళీ థర్డ్కి వచ్చేటప్పటికి ఏమైందంటే చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఇన్ వన్ కండిషన్, థైరోసిన్ దగ్గర మనం లీవ్ చేస్తే రిమైనింగ్ ఆల్ కండిషన్స్లో మనకి ద కోడాన్ యాంటీ కోడాన్, కోడాన్ టు యాంటీ కోడాన్ ఇంట్రాక్షన్స్లో కూడా మనకి ఐనోసిన్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇంట్రాక్షన్ మనం ఏమని పిలుస్తున్నామంటే వాట్ వీ కాల్డ్ యాజ్ ఊబుల్ హైపోథెసిస్. వన్స్ అగైన్ నోట్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇచ్చే నోట్స్ కూడా అంటే మీ గ్రూప్లో పెట్టేటటువంటి నోట్స్ కూడా. ఊబుల్ హైపోథెసిస్ వాజ్ ప్రపోజ్డ్ బై క్రిక్ అండి. ఊబుల్ హైపోథెసిస్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే క్రిక్ ఇన్ 1965. సో ఇట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీ ఆఫ్ ది యాంటీకోడాన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ. యాంటీకోడాన్ అనేటటువంటిది మనకి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది? సో ఇది టీఆర్ఎన్ఏ నుంచి మనకి యాంటీకోడాన్ అనేటిది యుఏసి అనుకోండి. సో ఇది యాంటీకోడాన్, దీని నుంచి వచ్చేటటువంటి ఎంఆర్ఎన్ఏలో ఇక్కడ యు అంటే మనకి ఏ, నెక్స్ట్ ఇక్కడ ఏ అంటే యు, సి అనేటప్పటికి ఏమొస్తుందంటే జి అనేటటువంటిది ప్రొడ్యూస్. సో ఇది కోడాన్ టు యాంటీకోడాన్ ఇంట్రాక్షన్ దగ్గర కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఈ టీఆర్ఎన్ఏలో ఉండేటటువంటి యాంటీకోడాను ఎంఆర్ఎన్ఏలో ఉండేటటువంటి కోడాన్ ఇంట్రాక్షన్స్లో ఫస్ట్ టూ బేసెస్ అనేటటువంటిది మనకి క్లియర్గా ఉంటుంది, థర్డ్ బేస్ దగ్గర మాత్రం మనకి చేంజెస్ అనేటటువంటివి కనిపిస్తుంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ఫినామినన్ని ఏమని పిలుస్తున్నామంటే ఊబుల్ హైపోథెసిస్. నెక్స్ట్ లైన్ చూడండి, ఇట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాంటీకోడాన్ ఆఫ్ టీఆర్ఎన్ఏ అకార్డింగ్ టు ద హైపోథెసిస్. ద యాంటీకోడాన్ ప్రజెంట్ ఇన్ టీఆర్ఎన్ఏ మాలిక్యూల్. యాంటీకోడాన్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది? టీఆర్ఎన్ఏ మాలిక్యూల్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సో దీస్ కెపాసిటీ టు బేస్ పేర్ విత్ మోర్ దాన్ వన్ కోడాన్, ఇది ఈ కెపాసిటీ అనేది మోర్ దాన్ వన్ కోడాన్లో మనకి ప్రజెంట్ అయి ఉంటుంది ఎంఆర్ఎన్ఏ మాలిక్యూల్లో. దిస్ ఈజ్ డ్యూ టు నాన్ స్పెసిఫిసిటీ ఆఫ్ ది థర్డ్ బేస్. నాన్ స్పెసిఫిసిటీ దేంట్లో? థర్డ్ బేస్ దగ్గరికి వచ్చేటప్పటికి నాన్ స్పెసిఫిసిటీ అనేటటువంటిది ఉంటుంది. సో దీన్నే ఏమని పిలుస్తున్నామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఊబుల్ హైపోథెసిస్. దీన్నే మనం ఏమని పిలుస్తున్నామండి? వాట్ వీ కాల్డ్ యాజ్ ఊబుల్ హైపోథెసిస్. నాన్ స్పెసిఫిక్ థర్డ్ బేస్ ఈస్ కాల్డ్ సింపుల్లీ, ఇట్ ఈస్ అబ్రివేటెడ్ యాజ్ నాన్ బేస్ పేర్ ఆఫ్ ది థర్డ్ బేస్. థర్డ్ బేస్లో ఉండేటటువంటి నాన్ స్పెసిఫిక్నే ఏమని పిలుస్తున్నామంటే ఫస్ట్ టూ కామన్ అండి. ఎక్కడ మనకి చేంజ్ వస్తుందంటే థర్డ్ బేస్ దగ్గర మనకి చేంజ్ వస్తుంది. దీన్నే ఏమని పిలుస్తున్నామంటే ఊబుల్ హైపోథెసిస్. దీనికి ఎగ్జాంపుల్గా మనకి నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే జిఏసి ఇదేం కోట్ చేస్తుందంటే ఆస్పర్టిక్ యాసిడ్ని కోట్ చేస్తుందండి జిఏసి అనేది. సో అప్పుడు మనకి జిఏసి అంటే జీకి ఏమిటి? సి వస్తుంది, ఏకి యూ వస్తుంది. సికి వచ్చేటప్పటికి ఏం వస్తుందంటే మనకి జి వస్తుందండి, సియూజి వస్తుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఊబుల్ హైపోథెసిస్ దగ్గరకు వస్తే ఇక్కడ మనకి ఈ జిఏసి ప్లేస్లో ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ సైడ్సిన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎడినిన్తో బైండ్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ పెయిరింగ్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే దిస్ టైప్ ఆఫ్ పెయిరింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఊబుల్ హైపోథెసిస్. ఇది ఊబుల్ హైపోథెసిస్ ఈజ్ ద షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో దీంట్లో మనం ఏం చూస్తున్నామండి, ఊబుల్ హైపోథెసిస్ అనేది ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై క్రిక్ ఇన్ ద ఇయర్ 1965. సో ఇందులో ఫస్ట్ టూ బేసిస్ అనేటటువంటివి
సిమిలర్గా ఉంటాయి. ఎక్కడ చేంజ్ వస్తుందంటే థర్డ్ బేస్లో మనకి చేంజ్ వస్తుంది. ఆ థర్డ్ బేస్లో వచ్చేటటువంటి చేంజెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇక్కడ ఊబుల్ అంటే అన్స్టెబుల్ నాన్ స్పెసిఫిక్, ఆ నాన్ స్పెసిఫిక్ హైపోథెసిస్నే ఊబుల్ హైపోథెసిస్ అని చెప్తాం. దీనికి ఇక్కడ టేబుల్ ఇలా డ్రా చేసి దీనికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ రాయాలండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక వాట్సాప్ నుంచి కానీ లేదా డైరెక్ట్ మీరు కాల్ అయినా చేయొచ్చు. దీనికి మీకు సంబంధించి నోట్స్ అనేది వాట్సాప్లో అప్లోడ్ చేశాను. జెంటిక్ కోడ్కి కంటిన్యూషన్గా నెక్స్ట్ మీరు ఊబుల్ హైపోథెసిస్ అనేటటువంటిది నోట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.